కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్ తో మీ గమ్యాన్ని చేరండి. వ్యాపారాలు వ్యాపకాలు వందున్నాయి, వాటిని పక్కన పెట్టి ఈ రాజకీయాలను ఎందుకు గెలుపుతున్నారు మీరు? ఏడ గెలికారండి రాజకీయాలు. విజయసారెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు. ఎప్పుడు పెట్టాను? అదే కదా ట్రోల్ అవుతుంది. నువ్వు నన్ను ఎక్కాలని చూడకు. జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి. ఎన్టీఆర్ గారి ట్వీట్ కి, కేసీఆర్ గారి ట్వీట్ కి, విజయసారెడ్డి గారి ట్వీట్ కి बंडला गणेश पड़ो भार्य बिडल मन दूर अभी మరి ఇంకేంది నేను చెంచాగిరా ఎవడో నా గురి చేస్తున్నాను ఎవరి దగ్గరనా వారు వన్ సైడ్ ఉండదు లవ్ వన్ సైడ్ ఉంటుంది ఈరోజు మనతో ఉన్నారు యాస ప్రాస కలగలిపి మాట్లాడే ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు అంటే కేవలం ప్రొడ్యూసర్ అంటే సరిపోతుందో లేదో నాకు తెలియదు కానీ రాజకీయ నాయకుడు కూడా అనొచ్చు ఎందుకంటే ఈ మధ్యన ఆయన సినీ రంగంతో పాటు అంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు అందరూ కూడా అప్పుడప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఏలు కాదు కదా కాలు కూడా పెట్టేస్తున్నారు ఆయన ఎందుకంత అంటే రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నా అంటున్నా ఆయన బండ్ల గణేష్ గారు మధ్య మధ్యలో రాజకీయాలు అంటూ అది కూడా తెలంగాణలో ఉంటున్న ఏపీ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఇటీవల తెలంగాణ రాజకీయాల మీద కాస్త దృష్టి సారించారు అసలు ఆ కథ ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మనం బండ్ల గణేష్ గారు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం నమస్తే బండ్ల గణేష్ గారు నమస్తే అన్న దాదాపు సంవత్సరం తర్వాత మళ్ళీ కలుస్తున్నాము మిమ్మల్ని ఓకే డేగల బాబ్జీ సినిమా తర్వాత బాగా సేద తీరుతున్నట్టున్నారు గ్లామర్ సేద అనేది లేదన్న రిలాక్స్ ఉన్నాను జీవితంలో రిలాక్సేషన్ ఉంటుంది అన్న నాకు పనే పని చేస్తేనే రిలాక్స్ పరిగెడితేనే రిలాక్స్ ఓకే పడుకుంటే రిలాక్స్ మాకున్న వ్యాపారాలు వ్యాపకాలు వంద ఉన్నాయి కదన్న వ్యాపారాలు వ్యాపకాలు వందున్నాయి వాటిని పక్కన పెట్టి ఈ రాజకీయాలను ఎందుకు గెలుపుతున్నారు మీరు ఏడ గెలికారండి రాజకీయాలు అరే పొద్దు లేచినప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో విజయసారెడ్డి గారి మీద ట్వీట్లు పెడుతుంటారు ఎప్పుడు పెట్టాను అదే కదా ట్రోల్ దాదాపు ఎన్రోల్ అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాదు నన్ను మాట్లాడి నువ్వు నన్ను ఎక్కాలని చూడకు నోట్ పొద్దున్న లేస్తే కాదు కాదు నేను పొద్దున్న లేస్తే విజయసారెడ్డి గారి మీద ట్వీట్లు అన్నావు విజయసారెడ్డి గారి మీద నేను ట్వీట్లు పెట్టి ఎన్ని రోజులు చూడు ఫోర్ మంత్స్ తర్వాత ఆ ఇష్యూ అయిపోయిన విజయసారెడ్డి గారిని ఎప్పుడన్నా ఎక్కడ అంటాను చూసా ఓకే సరే విజయసారెడ్డి విషయం పక్కన పెడితే కేసీఆర్ సార్ నమస్తే గుడ్ మార్నింగ్ యు ఆర్ టైగర్ అనేసి కేసీఆర్ గారికి ఒక ట్వీట్ పెట్టారు తప్పేంది ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా టిఆర్ఎస్ లో ఉన్నారా అరే ఊరుకో స్వామి ఒక మంచివాడి మంచి పని చేస్తే మంచి అని పొగిడితే పార్టీలకి దానికి సంబంధం ఏంది చెప్పండి అవతల పార్టీ ఉన్నానా యువతల పార్టీ ఉన్నానా ఆ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నాడు కదా మంచిని మంచి అనాలి చెడుని చెడు అనాలి నా కొడుకు తప్పు చేసినా నా కొడుకుని తిట్టాలి పక్కోడు నాకు శత్రువు కొడుకు పని మంచి పని చేసినా పొగడాలి పొగిడితేనే క్యారెక్టర్ ఊరికే వాడు వాడు మంచి చేసినా గానీ అని తిడితే అది రాజకీయ వెట్ అవుతుందండి ఓకే దానికి మరి స్టికానే ఉండాలి కదా దానికి నిలబడాలి కదా కేసీఆర్ గారిని టైగర్ అన్నప్పుడు నిలబడాలి కదా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేశారండి జూనియర్ ఎన్టీఆర్ టైగర్ అంటూ మళ్ళీ ట్వీట్ చేశారు కదా ఒకటి గుర్తుపెట్టుకో అన్న ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో ఓకే నా ఎన్టీఆర్ గారి ట్వీట్కి కేసీఆర్ గారి ట్వీట్కి విజయసారెడ్డి గారి ట్వీట్కి నువ్వు ఇట్టిట్ అనేదానికి దేనికి ఏ విధమైన సంబంధం లేదు నంబర్ వన్ కేసీఆర్ గారు నేను ఆ రోజు ఎందుకు చేశానంటే
నేను ఆ రోజు నారాయణపేట ఏదో పని ఉండి వెళ్తే నారాయణపేట పక్కన మా పొలం ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే పోయా. పోయేస్తుంటే అక్కడ రైతులతో మాట్లాడితే వాళ్ళ ఆనందం, ఆ సస్యశ్యామలో ఆ వాటర్, ఏందా నీళ్ల పంచాయతీ, ఏంది నీళ్ళు ఎట్లున్నాయి, ఏ మనకి బేఫికర్ సార్, ఒక రెండు మూడేళ్ళు వర్షాలు లేకున్నా ఏం కాదు సార్ అని మాట్లాడుతుంటే, ఈ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసి బై గాడ్, ఇంకో ఇంటెన్షన్ కూడా లేదు నాకు కేసీఆర్ గారు మీ టైగర్, ఎందుకంటే అట్టడుగుపోయిన తెలంగాణ, కష్టాల్లో ఉన్న తెలంగాణ, బీటల బారిన తెలంగాణ, దాహత కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ, పోలెట్ బాధిత ఫ్లోరైడ్ బాధితుల తెలంగాణ, ఇన్ని తెలంగాణను మంచో చెడో విడిపోయినాక ప్రతి ఒక్కళ్ళు సస్యశ్యామలం తెలంగాణ, సస్యశ్యామలం. నేను ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ల్యాండ్స్, అగ్రికల్చర్, వాటర్ అంతేగాని మీరు కేసీఆర్ నచ్చాడా, అవినీతి లేదా, ఇవన్నీ నువ్వు 100 క్వశ్చన్లు వేసి తిరకాసి పెట్టి శకుని క్యారెక్టర్ నా ముందు చేయకు, శకుని లాగా చేయకన్నా నేను వాస్తవంగా చెప్తున్నా, నేను ఆగన్నా కేసీఆర్ గారు ఆ ఆప్షన్లో నచ్చి సార్ వాళ్ళ రైతుల్లో ఆనందం చూసి కేసీఆర్ సార్ టైగర్ అని పెట్టా. అంతేగాని దాని వెనకాల ఒక స్కెచ్ చేసి దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి దానికి ఒక బోర్డు మీటింగ్ పెట్టి నీలాంటి 10 మంది సలహాలు తీసుకొని మొక్క పెడతాను. హీరో గారు అన్నారని ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ అనేవాడు నా హీరో, నాకు ఎప్పటికీ నాకు ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఉంటుంది. నా ప్రాణం పోయి నేను ఎన్టీఆర్ గారిని కామెంట్ చేయటం అట్లా చేయను, నాకేం అవసరం అండి. మెగా ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర ఉంటారు కాబట్టి, అంటే కేసీఆర్ గారు మెగా ఫ్యామిలీని చాలా గౌరవిస్తుంటారు సార్. మెగా ఫ్యామిలీ దగ్గర కాబట్టి ఎన్టీఆర్ దూరమా అంటే, ఒకటి దగ్గర ఉంటే ఒకటి దూరం ఉండాలనా? అదే కదా జరుగుతుంది. ఎవడండి చెప్పింది మీకు? అదే కదా జరుగుతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మాట్లాడకండి. నాకు ఎన్టీఆర్ తో నాకు శత్రుత్వం ఉందా? నేను ఒక సినిమా తీల ప్రభాస్ అంటే నాకు ఇష్టం, నేను ఒక సినిమా తీల మహేష్ బాబు అంటే నాకు గౌరవం, నాకు ఒక మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే అభిమానం, అట్లాగే ఎన్టీఆర్ అంటే కూడా అభిమానం నాకు. ఒక ఫ్యామిలీ తో దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీ దూరం కాదు కదా. నువ్వే కాదు, పోసాని ఫ్యామిలీకి ఎందుకు దూరం కావాలనుకున్నారు? ఫ్యామిలీ పోసాని చావు మామూలుగా ఉండదు అది ఇది మాట్లాడారు కదా. పోసాని నాకు చావు మామూలు దూరమేం కావాలి. నువ్వు మాట్లాడుతుంది నా హీరో గురించి, ఎన్టీఆర్ అనేవాడు గురించి దగ్గర నుంచి నేను లబ్ధి పొందా. ఎన్టీఆర్ గారితో నేను 2 సినిమాలు తీసా. ఎన్టీఆర్ గారితో నాకు ఒక రిలేషన్ ఉంది. ఎన్టీఆర్ గారితో నాకు బంధం ఉంది. ఎన్టీఆర్ గారితో 2 బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసా. ఒక సినిమా సూపర్ హిట్, ఒక సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. అది సినిమాలో పెట్టుకోండి స్వామి. వ్యక్తిగతం ఎందుకు వస్తారు సినిమాలో? వ్యక్తిగతంగా వచ్చానా? అవును, పోసాని చావు మామూలుగా ఉండదంటే చెప్పడానికి మీరెవరు? నువ్వు ఫస్ట్ ఇది కట్ చేశారంటే నేను నూరుకొని చెప్తున్నా. కట్ చేయండి. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారు అంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూ. నువ్వు వేరే వాళ్ళు ఇరికించుకో. నీ నీ వల్ల నువ్వు పెట్టే బోన్లో ఎలికలు చాలా ఉంటాయి, పడేయి. బండ్ల గణేష్ పడ్డావు, బండ్ల గణేష్ పడ్డావు. నువ్వు 1 బై 1 క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు, నువ్వు 100 క్వశ్చన్లు అడుగు, నేను 100 సమాధానం ఇస్తా. సంబంధం లేని మాటలు మాట్లాడుకో. ఎత్తుకునేదే తప్పు. ఆంధ్ర అన్నా విజయసాయి రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చా, కేసీఆర్ గారు అన్నా ఆన్సర్ ఇచ్చా, ఎన్టీఆర్ గారు అన్నా ఆన్సర్ ఇచ్చా, చిరంజీవి గారు అన్నా మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా, మళ్ళీ ఇంకో పోసాని అడుగు ఆన్సర్ ఇస్తా. అంతేగాని దాన్ని దీన్ని కింద పైన పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలి. లింకులు పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తావు. నెట్ట లింక్ పెట్టాలని నేను లింక్ కానీ గింకు కానీ పెట్టను. నువ్వు 9 ఇంటి దాకా నీ ప్రోగ్రామ్ ఎట్టెక్ కొట్టాలని చూసా, మళ్ళీ నన్ను తిడతావు. నన్ను మనకున్న రిలేషన్ తో మళ్ళీ నేను వచ్చి నేను ఒప్పుకున్నా. నేను ఎందుకు అన్నానంటే, ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీకి దూరం అయినట్టు అన్నారు కదా, దానికి సీక్వెన్స్ గా ఇది అన్నాను. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది, మెగా ఫ్యామిలీ ఏంది, నువ్వు మాట్లాడే మాటలు పోస. ఏ ఇష్యూలో అన్నాను, ఏ ఇష్యూలో అన్నాను అడగవే. మీరు చెప్పండి ఆ ఇష్యూ ఏంటో మీరు చెప్పండి స్వామి. నేను అన్నాను కదా పోసాని గారు ఎందుకు ఆ మాట అన్నారు, మరి ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీనే కదా, ఆ ఫ్యామిలీకి ఎందుకు దూరమైన చెప్పండి. ఒక తల్లిని, ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి, ఒక అమ్మని మనకి ఏం సంబంధం, మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి 9 మాసాలు కానీ బతకండి రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి, అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని. నువ్వు బండ్ల గణేష్ మీద కోపమంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు, నన్ను కానీ మా అమ్మ నాయన ఏం చేశారు సార్? ఎప్పుడైనా
బియాండ్ ద లిమిట్. నే మనం మనం కొట్టుకోవాలి కానీ మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మ నాయనను మన మన కడుపును పుట్టిన మన పిల్లలకి ఏం బాధ్యత? తప్పే అది ఎవరు అంతే అంతేగాని నాకు పోసాని ఆ విషయం మీద విభేజించా. పోసాని భార్య నాకు క్లోజు, పోసాని పిల్లలు నాకు క్లోజు, కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు. అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు. నా సినిమాలో ఆయనకి లైఫ్ లో మర్చిపోవాలని వేషం ఇచ్చా టెంపర్లో. నాకు ఏ విధమైన లేదు అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజన్న, ఒక క్రాస్ ఒక గీత ఉంటుంది. సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దు అన్నాడు. రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసుని ఎత్తుకపోయిండు. అర్థం కాల ఎందుకు గీత గీశాడు? అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్లో భర్త తల్లి అన్నాడు. ఆ వేరే కూడా లక్ష్మణుడు గెటప్లో వచ్చి ఆయన మోసం చేశాడు. సీతాదేవి నే మోసం చేయగలిగేవారు. నీకు అంతకు నువ్వు కూడా నువ్వు రావణాసులు అంటాడువి. నువ్వు ఒక గీత ఉండదు, గీత గీసుకొని ఉంటాం మేము. నువ్వు రాగాల గీతం దాటియాలని ట్రై చేస్తావు. గీత గీస్తావు, గీత గీసి ఎట్లా కొట్లా మమ్మల్ని నాన్న సంకల్ నాకు ఇచ్చా గీత దాటిస్తావు. ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని మీములు గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు. ఏదో ఒక తప్పు గవక్కర అంటావు. దాన్ని ఇవన్నీ కాదయ్యా నువ్వు. అందుకనే గీతం ఒక దేనికైనా ఒక గీత ఉంటుంది. ఈ గీత యువత నన్ను 100 క్వశ్చన్లు అడుగు. నన్ను కనిపించి చేసి గజిబిజ్ చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటియకు పూరి గారు ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటుంది. కొద్దిగా లూజ్ టాక్ కూడా చేస్తుంటారు అప్పుడు క్లోజ్ కాదు. ఇప్పుడు పూరి పూరి నిన్న కూడా పూరి ఏం మాట్లాడుతావు? నాలుగు జాగ్రత్తగా పెట్టుకో. లేకపోతే ఆ ఇంటర్వ్యూ బందేగా. పూరి అనే బండ్ల గణేష్ వార్నింగ్ ఇవ్వకపోయింది అంటే నీకు బంద్ ఇక నేను చెప్తున్నా. మీ పేరు ఎత్తకుండానే స్మూత్గా వార్నింగ్ ఇచ్చాడు. మీ పేరు ఎత్తకుండా వార్నింగ్ ఇచ్చా? మీ పేరు ఎత్తకుండా స్మూత్గా వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కుక్స నాను స్మూత్గా వార్నింగ్ ఇచ్చాడు. ఏం స్మూత్గా వార్నింగ్? నా ఫ్రెండ్ అండి. ఎంతో మంది ఎంత ఫ్రెండ్ అయితే అలా మాట్లాడతారా? ఎంతో మంది హీరోలు అని చేసి కన్న కొడుకు దానికి లేకుండా తప్ప 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 అది తప్ప అది తప్ప అది తప్ప అన్నం తింటున్నావు. నువ్వు అన్నమే తింటా? మరి తల్లి భార్యని బిడ్డల్ని పిలిపించిన వాడు మనిషా అన్న? మంచి చెడు చెప్పే రైట్ నాకుంది. నా ఫ్రెండ్ పెట్టు, ఫోన్ పెట్టు, ఫ్రెండు కావచ్చు. పూరి గారు ఎందుకు అంత స్మూత్ గా? పూరి జగన్నాథ్ అనే వాడికి నన్ను కొట్టే అధికారం కూడా ఉంది. ఎందుకంటే మాకు 30 ఏళ్ల బంధం. మీకు హైదరాబాద్ వచ్చారు. నేను అన్నాను వీటి తప్పు చేస్తున్నాను చెప్పే రైట్ నాకుంది. నన్ను తిట్టే రైట్ పూరి గారు స్వీకరించాలి కదా. ఏది నీకు చెప్పిండు నేను స్వీకరించలేదని? నువ్వు అనంతపూర్ ఉంటే చెప్పిండు వచ్చి నాగరాజన్న మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు. ఓకే, కోట గారిని తిట్టారు, కొంత విమర్శించి మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? అన్న నువ్వు ఇరికియాలని చెప్పకన్నా. ఇరికిచ్చేది కాదన్నా, నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఫ్యామిలీకి దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరంగా ఉండవు. అన్ని ఫ్యామిలీ నీవే. నాగబాబు నాగబాబు అన్న ఆ రోజు అన్న కోటబాబు అని అట్లా అనుకుంటు ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యా. ఓకే, ఇప్పుడు నేను ఒప్పుకుంటా ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే దూరం దూరం. నాకు న్యాయం న్యాయమే, నాకు దగ్గరేం దూరమైంది. తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా. అంతేనా? మరి ఇంకేంది, నేను చెంచాగిరా వీళ్ళ దగ్గర? ఎవరో నాకు గుర్తిస్తున్నాను ఎవరి దగ్గర? నా రక్తం నేను నమ్ముకొని నా కష్టం నేను బతుకుతున్నా, ప్రేమిస్తాను, గౌరవిస్తాను. అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా. వార్ వన్ సైడ్ ఉండదు, లవ్ వన్ సైడ్ ఉంటుంది. ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చి వచ్చినట్టు లేదండి అని? మీరు ఒక సాంగ్ ఉంది కదా ఒకటి, రాజకీయాలు వచ్చి లేదనే మాట నువ్వు ఎట్లా మాట్లాడు? అవును, కాంగ్రెస్ పార్టీలో గత 2018 వరకు పోటీ చేయ
చేయలేదు అయిపోయి టికెట్ వచ్చేసింది గెలుస్తున్నాను అయిపో అయిపో మొత్తం మేమే మెజారిటీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ చిట్ట చివరికి ఏమైంది మీకు టికెట్ ఇవ్వలేదు ఇష్టే ఓడిపోయేవాడిని అది బెటర్ ఇది బెటర్ గెలుస్తానన్నారు మీరు పార్టీనే అధికారంలోకి వస్తున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ దూరంగా ఉన్నారు దూరంగా లేదు దూరంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు కదా దూరం ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు అభిమానం వేరు రాజకీయాలు వేరు నువ్వు నంబర్ వన్ నంబర్ టూ నువ్వు అన్న ఫోన్ వచ్చింది మర్చిపోయాను కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్నాడు అది తప్పు సోదర్ రోజా రెండు సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి అయింది ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా అట్లా ఏమనుకోదు ప్రతి ఒక్కడికి ఓడిపోటాలు గెలుపులు సహజం ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్రం రాజకీయ దరిద్రం కాదు రాజకీయం ఒక పోరాటం ఒక ప్రయత్నం ఒక కమిట్మెంట్ ఒక ఒక నమ్మకం ఒక ఎవరి ఇష్టం వాడదండి కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది కొందరికి వ్యాపారాలు ఉంటుంది కొందరు ఇలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది ఎవరి ఇష్టం వాడింది దానికి ఒక నేను ఏ ఎన్నికల్లో పోయి ఒక పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పదేళ్ళు అధికారంలో ఉన్నాం పదేళ్ళు అధికారంలో ఉన్నాం రాజశేఖర్ గారు 2004 నుంచి 2014 మేము అధికారంలో ఉన్నాం రాజు మళ్ళా ఇదే మాట్లాడతారండి రాజశేఖర్ గారు 2014 వరకు లేరండి 2004 నుంచి 2009 వరకు 2009 గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా లేరండి అవన్నీ మాకు తెలుసండి నువ్వు పుల్లలు పెట్టకండి నువ్వేదో ఇరికియ్యాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి దయ వల్ల 2014లో కానీ రెండోసారి కానీ ఆయన దయ వల్ల ఆయన పోరాట పత్యం వల్ల అధికారంలోకి వచ్చింది 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్ అదే 2014లో ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వరకు అంటున్నా నాగరాజు 2014 అన్నారు మీరు వరకు అనలేదు కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అనలేదు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంది అన్న నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్న నువ్వు చిన్నపిల్ల వ్యవహారాలు చేయమాక ఇంటర్వ్యూ చేస్తే సింహంలా అడుగు నేను సింహంలా చెప్తా ఇంతకుముందు మర్డర్ చేశానా మరేంది వరకు ఏందన్నా రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మా తెలియదా మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడు అడుగు నేను చక్కగానే అడుగుతున్నాను ఓకేనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత రెండో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరము రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనాను నేను రాజకీయాల్లో ఉన్నానని ఈరోజు అంటున్నారు కదా మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఉన్నా ఉన్నారా ఒక క్రియాశీలకంగా క్రియాశీలకంగా లేదు ఒక అభిమాని ఒక పార్టీ అభిమానిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా టైగర్లు ఏమో టీఆర్ఎస్ లో ఉన్నారు అప్పుడు ఇక్కడేమో సింహం ఉంది ఇక్కడ ఇక్కడ సింహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఓకే ఓకే అదే ఇక్కడ సింహము అక్కడ పులి అడవి అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటుంది అన్న సింహం కూడా ఉంటుంది అన్న ఓకే మరి బలవంతులు బలవంతుడు ఎవరు ఇక్కడ ఏ రోజు ఏమవుతాయో ఎవరికి తెలియదు అదే రాజకీయం టైగర్ లైన్ అసలు ఏది అరే అన్ని బలం ఏ రోజు ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బలమేనన్నా ఓకే ఒక రోజు ఒకటే బలం ఒక రోజు ఇండియా గెలుస్తుంది ఒక రోజు పాకిస్తాన్ గెలుస్తుంది ఇదే కదా నాలకకు నరం లేకుండా మాట్లాడే ధైర్యంగా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఏమి తెలంగాణలో ఎవరు బలవంతుడు ధైర్యంగా చెప్పండి ఈ రోజు ప్రస్తుతానికి టీఆర్ఎస్ బలంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలం అవుద్ది రాసుకో అంతేనా స్వామి మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తు ఎందుకు ఉండదు ఇయన్న అటు ఇటు గారి మాటలు మాట్లాడకన్నా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే 10 ఏళ్ల నుంచి అధికారం కోసం దాహదాలాడుతూ గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ మోతీలాల్ నెహ్రూ ముదిమనోడు జవహర్లాల్ నెహ్రూ ముదిమనోడు ఇందిరాగాంధీ మనడు రాజీవ్ గాంధీ కొడుకు వాళ్ళ వంశం అంతా ప్రధాన వంశం రోడ్డు మీద తిరిగి తిరుగుతున్నాడు వాళ్ళ పాపం నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు పాదయాత్ర చేస్తున్నాడు అరే చెప్తున్నా పాదయాత్ర జోడారు వేరే విధంగా తిరగడం లేదు ఆయన పాపం అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా ఆస్తులు పోగొట్టుకొని తిరగటం ఇయే ఇయే జనంలో తన తన వంశం గురించి చెప్పుకోవటం తన పార్టీ గురించి చెప్పుకోవటం తన దేశం గురించి చెప్పుకోవటానికి తన కష్టం చెప్పుకోవడానికి అందుకని ఎవడో నెక్స్ట్ ఏం వస్తుంది రేపు నువ్వు బయటకు పోతే కారే గుద్ది తావచ్చు
మరి ఇప్పుడు మీరే అన్నారు కదా, కాంగ్రెస్ బాగుంటది అంటున్నారు కదా. ఆశ ఆలోచన, మనం ప్లాన్ వేస్తాం, భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన ఆలోచన ఇది, నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని నాకు ఉంది. ఓకే, వస్తుందో రాదో జనం నిర్ణయిస్తారు. ఓకే, అంతే. దానికి ఏదో పెద్ద రాకెట్ అన్నావింది, ఇట్ అన్నావింది, దీనికి అన్నావింది అంటావిందన్న. సార్ కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం కదా, మరి రాహుల్ గాంధీతో వెళ్ళి పాదయాత్ర చేయకూడదు? ఎందుకు చేస్తా, ఇక్కడ తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా. ఖచ్చితంగా వెళ్తారా? తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు? తెలంగాణ మా షాద్నగర్ నియోజకవర్గం అంతా ఎంత ఖచ్చితంగా నాకు నాకు వీలైన రోజు పర్యటిస్తా. రాజకీయాలు అంటే వద్దండి, ఎన్నికలు అంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా. ఎవడు చెప్పి ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ ఓడిపోయినా మనం ఎలక్షన్ లో ఓడిపోలేదు, టికెట్ రాలేదు కాంగ్రెస్ లో, ఎలక్షన్స్ లో కూడా వచ్చి ఆహా ఓహో అంటూ బీరాలు పలికారు. కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, మాకు సొంత భవనం నిర్మిస్తా, అది ఇది ఆహా ఓహో అంటే తీరా చూస్తే ఏమి లికాలిక దస్ పేజీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు. దేనికి ఏమైతే అన్నాను, మా జనరల్ సెక్రటరీ అయితే నేను పోటీ చేశానా? అదే ఎందుకు తప్పుకున్నారు? ఎందుకు తప్పుకున్నాను అంటే ఆ రోజు పరిస్థితుల్లో జీవితాన్ని ఓడించి తీరుతాను. అది ఓడిపోయిందిగా, ఓడించారా? ఓడిపోయారు, ఓడిపోయింది, ఓడించారా? ఓడిపోయారు. ఎవరు ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు? ఓడించారా? ఓడిపోయారు. అరే అన్న, నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్న. నువ్వు అరుస్తున్నావు అన్న. నువ్వు అరవటం కాదు, ఓడించారా ఓడిపోయారు ఏందండి? జీవితం ఓడిపోలేదా? ఓడిపోయారు. ఓడిపోయారా? మీరు ఓడించారా? నేను ఓడించాం. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం. ఓడించామని అనుకుంటారు అంటే ఎందుకు జీవితా గారు అంత కసి? ఎందుకు 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 ఉండదు? ఎవరికి ఎవడిష్టం వాడిది, ఎవడిష్టం వాడిది, అందరినీ ప్రేమించాలి. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరునా? నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. అందరి దేవుళ్ళు అన్ని మతాలని గౌరవిస్తారు కదా. 100% గౌరవిస్తానండి. నేను మనిషిని అభిమానించాలి కదా. నిన్నన్న, నేను మనిషిని, నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది, నాకు అసహ్యం ఉంటుంది. నాలో కూడా జీవుని రక్త భరిస్తుంది. నేను అన్ని కట్టుకొని మడిగట్టుకుని యోగి వేమనలాగా చెట్టు కింద బట్టలు పెట్టి నేనేం పూజ చేయట్లా గుర్తుపెట్టుకో. మీరు తప్పుకో, నాకెందుకో నచ్చలేదు. అవతల రఘుబాబు నచ్చాడు, రఘుబాబు నేను మాట్లాడుకున్నాం, వద్దు అనుకున్నాం ముందు నుంచి. జీవితాన్ని మాట్లాడుకున్నారు అన్న, నేను ఇద్దరు కూడా ఉందా అనుకున్నాను, నేను ఉంటాను, నువ్వు ఉండరా అన్నాను. ఓకే, అంతేనా? మరి అలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పారు? అవి చేస్తా, ఇవి చేస్తా, ఆహా. ఆ రోజుకి అది కాలేదండి, ఆ రోజుకి అది కాలా. గంట గంటకి, టైం టైంకి, నిమిష నిమిషానికి రాజకీయ చతురత, రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవడైనా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ రోజు నేను పోటీ చేయకపోవటం కరెక్ట్. మా పోటీ చేయకూడదు అనుకున్నారు? ఏ పోటీ? నేను ఉంటే ముగ్గురు మధ్యన పోటీ అయితే ఇబ్బంది అవుతుంది, జీవితం ఓడిపోదేమో, మా ఇద్దరు మధ్య జీవితం గెలుస్తాను డౌట్ వచ్చి నేను విత్డ్రా చేసుకున్నాను. నాకు ఓడిపోవటం, నేను గెలవటం కంటే నాకు జీవితం ఓడిపోవటం కావాలి. మళ్ళీ ఆ రోజు ఏదన్నారు, నా దైవ సమానులు, నా శ్రేయోభిలాషులు వారి నిర్ణయం మేరకు నేను రాజీనామా చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అంతా చెప్పారు అన్నాను. అయ్యా, నేను చెప్పాలన్న ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేశారు, మాట కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నారు, ఇద్దరు ముగ్గురులో ఓడిపోతుంది అన్న మాట చెప్పారు. కరెక్ట్ గా లేని మాట నీది, కరెక్ట్. వంకర మాటలు మాట్లాడేది నువ్వు, వంకర క్వశ్చన్ లేచేది నువ్వు, వీక్షకులు చూస్తారు, వంకర క్వశ్చన్ వీక్షకులు చూస్తారు, వంకర క్వశ్చన్ లేచేది నువ్వు, వీక్షకులు చూస్తారు. ఈ వంకర క్వశ్చన్ ఇలా తప్పు చేసేది ఈయన, వీక్షకులు చూస్తారు. 100 క్వశ్చన్ వేసుకునేది ఏదైనా, డైరీ తెచ్చుకొని రాసుకునేది ఈయన, మాట్లాడేది ఆయన. నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను కరెక్ట్ గా మాట్లాడతా, నేను మాట్లాడిందే మాట్లాడతా, నా మైండ్ కి ఏం చెప్తే మాట్లాడతా, నా మనసుకి ఏదో చెప్పి చేస్తా. కానీ ఈయనలాగా అట్టుకున్నారు, ఎట్టుకున్నారు, ఏందండి వంకరే వంకరే చెప్పు. మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ రాజకీయాలు ఏదో సినిమాలు చేసుకుంటారు. ఇప్పుడు మాజీ ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ యాదవ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఏం పోయినా అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ అనిల్ పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆయనకు మంత్రి పదవి వచ్చింది, అది తిట్టారు. ఆయన మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వలేదా? నాకా వార్నింగ్? ఏం మాట్లాడుతున్నావన్నా? ఉన్నది మాట్లాడుతున్నా. అనిల్ యాదవ్ ఫోన్ చేసి నాకు తెలుసు అంటున్నా. నువ్వు ఇదే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాకు అనిల్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా? నీకు దారిలో డబ్బా మాటలు అని ఎవడన్నా చెప్పాను? నీకు డబ్బా మాటలు కాదు, ఉన్న మాటలే. నాకు వార్నింగ్ ఇచ్చాడు అనిల్ యాదవ్. వార్నింగ్ ఇచ్చామే బండ్ల మీరేమంత అంటేస్తారన్నా? ఏం తప్పు చేసామని ఇస్తారన్నా? మరి ఆయన ఎందుకు గెలుపుతున్నారు మీరు? అనిల్ అన్న, బండ్ల గణేష్ అన్న అన్న, ఏమి లేదన్నా. ఒక ఇంటర్వ్యూలో నాగరాజ్ వచ్చి మీరు నాకు వార్నింగ్ ఇచ్చారని అడిగాడు అనిల్ అన్న. నాకు వార్నింగ్ ఇవ్వటం ఏందని అన్న. థ్యాంక్స్ అన్న, ఐ లవ్ యూ అన్న, బాయ్.
బండ్లా గణేష్. ఓకే ఓకే, ఇక్కడ బండ్లా గణేష్ తో మాట్లాడుతున్నావు. ఓకే ఓకే బాబు, కట్ చేద్దాం, ఇది ప్లే చేయండి, ఇది ప్లే చేయండి. ఓకేనా, జరిగే జరిగాయి, మళ్ళీ ఇలా ఫోన్లు చేస్తే బాబు మళ్ళాగా చెప్తారు, ఎవరు కూడా చెప్పారు కదా. నువ్వు కూడా ఇచ్చావు నాకు. ఇప్పుడు ఏపీ రాజకీయాలతో మీకు ఏం పని? ఏపీ రాజకీయాలు ఏం చేసిన? విజయసాయిరెడ్డి ట్వీట్లకు స్పందిస్తారు. విజయసాయిరెడ్డి గారి మీద మాట్లాడతాం. విజయసాయిరెడ్డి గారి ట్వీట్ల మీద సందేశం ఎందుకు జరిగిందంటే, విజయసాయిరెడ్డి గారి మీద నాకు ఏ విధమైన శత్రుత్వం లేదు, ఏ విధమైన లేదు. ఆయన మాట్లాడితే ఎల్లో మీడియా, కమ్మ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కమ్మ సామాజికం అంటుంటే నేను ట్వీట్ చేశా, అన్నా నీకు సార్, విజయసాయిరెడ్డి గారు నీకు చంద్రబాబు తగాదుంటే మీరు కొట్టుకోండి సార్, చంపుకోండి, కత్తితో పొడుచుకోండి, అంత సామాజిక వర్గాన్ని లాగమాకండి సార్ అన్న. దానికి ఆయన ట్వీట్ చేశాను, నేను ట్వీట్ చేశాను, దానికి ట్వీట్ చేసి నేను ట్వీట్ చేశాను. తర్వాత ఆయన మాట్లాడటం మానేశాడు, నేను మాట్లాడటం మానేశా. అంతేగాని నాకు విజయసాయిరెడ్డి గారితో పర్సనల్ గా తగాదనా, గట్టి పంచాయతీ ఆయన నాలాంటి విమర్శించి గణేష్ లాంటి పెరగడానికి ప్రయత్నిస్తారు, అది నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి అట్లా మాట్లాడాడు కూడా మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గోలీలు ఫ్రెండ్సా, ఇంకోసారి ఫ్రెండ్స్ అని అడగమాక నువ్వు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మీరు ఫ్రెండ్స్ అంటున్నారు, మరి ఆయన ఏదో ట్వీట్లు చేస్తే మీరు ఎందుకు స్పందించవలసి వచ్చింది? ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే సార్ అంటే నాకు స్థాయి గురించి మాట్లాడదు, స్థాయి కాదు కదా, ఆయన ఊరికే నీ స్థాయి ఏంది అది అంటే కోపం వచ్చి అన్నా గానీ నాకు ఆయన మీద పర్మనెంట్ శత్రుత్వం ఉందా? విజయసాయిరెడ్డి గారు నాకు అన్యాయం చేశాడా? నాకు న్యాయం, నేనేం చేశాను? ఊరికే అన్నానో ఆ రోజు ఆ ఇష్యూ అయిపోయింది అంతే. విజయసాయిరెడ్డి గారు కనపడ్డా కూడా నమస్తే సార్ అంట, నాకేంది? మీరు ఒక విజయసాయిరెడ్డి గారిని వదిలిపెట్టలే ఏపీలో, ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారిని మాట్లాడారు, ఆయన రెడ్డో కాపో తెలియదు, కొంతమంది రెడ్ అంటారు, కొంతమంది కాప్ అంటారు అంటారు, వాళ్ళ నాన్నగారి నుంచి నాకు పరిచయం గుడివాడ అమర్నాథ్ కామెంట్. ఓకే, కొడాలి నాని రాంబాబు గారిని అన్న ఒక మాట, నాకేమి లేదన్న, నాకు ఇంత గబక్కని ఎవరన్నా పవన్ కళ్యాణ్ అని ఆయన్ని ఎవరన్నా అంటే నాకు ఎంతో మనసుకు నొచ్చుకుంటది. అవతల వాళ్ళు ఎవడో ఆయన మీద రియాక్షన్ అయినప్పుడు చూస్తారు, అరే ఎవరు మాట్లాడలేదు ఏందా అని, ఎవరు మాట్లాడకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్ గారి అన్నాళ్ళ మీద నేను మాట్లాడతా. అది కూడా నేను కావాలని ఆయన గెలుక్కుందామనో ఆయన గోక్కుందామనో కాదు, నాకు తొత్తరా ఈయన మీద అభిమానం, ఈయన మీద అభిమానం అట్లాంటిది, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అట్లాంటిది, ఈయనన్నా ఈయన మీద అభిమానంతో గబగబా మాట్లాడతా. నాకు అంబటి రాంబాబు గారితో నా స్నేహితుడే, గుడివార అమర్నాథ్ నా స్నేహితుడే, నానన్న నా ఫ్రెండే, వీళ్ళంతా కానీ ఎందుకు మాట్లాడతానంటే గబక్కను హీరో గారిని అన్నారు కదా అని నాకు వాళ్ళ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తా అంతే నాకు. ఓకే, డామినేట్ చేసి పవన్ కళ్యాణ్ కూడా నాకు హీరో, నాకు దేవుడితో సమానం నేను ఫీల్ అవుతా ఉంటా కాబట్టి నేను చేస్తుంటది. అంతేగాని నాకు వేరే నాకేం శత్రుత్వం వాళ్ళతో, నాకేం శత్రుత్వం? పవన్ కళ్యాణ్ గారు మీకు దేవుడే, అది అందరికి తెలిసినదే. మీరు గతంలో ఫోటోలు కూడా చూపించారు మా ఇంట్లో, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు దాని కొంత. పవన్ కళ్యాణ్ మీకు దేవుడే, మీరు ఇదే కాదు వేదికల మీద మీరు కూడా అన్నారన్నమాట. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూర్చున్నప్పుడు కూడా ఒక సభలో మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోయారు, నేను ఒప్పుకుంటా దాన్ని. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ఈ వైసీపీ అంటే రాజకీయాలు, ప్రజా జనసేన వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య జరిగేది. మీకున్నది సినిమా రంగం మీది, ఓకేనా? మీరు అనవసరంగా మీరందరితో ఫ్రెండ్స్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానంతో మీరు మాట్లాడితే వాళ్ళతో మీరు చెడ్డ అవుతారు కదా అనవసరంగా. అది అనుకున్నాను, అవుతా అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అన్నది కూడా మైండ్ లో ఉందన్న, నాకు నాకేం సంబంధం ఆంధ్ర రాజకీయాలతో? అంతే కదా, నాకు సంబంధం లేదు కదా, నేను కూడా కంట్రోల్లో ఉండాలి, నాకేం సంబంధం, నాకేం కనెక్షన్? అంత ప్రేమ ఉంటుంది అన్న, తెలంగాణ బాధ్యతలు మీరు తీసుకోండి, జనసేన బాధ్యతలు కాదన్న, అంటే ఏపీలో సభ్యత్వం రాజకీయాలు లేవు.
నువ్వు నాకు సలహాలు ఇవ్వకన్నా నన్ను ఇంటర్వ్యూ చేయి, జనసేన బాధ్యతలు తీసుకో, ఇంకా నువ్వు నాకు చెప్తావు నాకు నీ సలహా నేను తీసుకుంటా సంక్రాంతి నీ సలహాలు కూడా తీసుకోండి, నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టే రోజు నా సలహారం నాకు వేరే వాళ్ళు ఉన్నా, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి కాంగ్రెస్ లోనే ఉన్నా, అది అధికారంలోకి వస్తుందా రాకపోతే వస్తే ఇవన్నీ ఎవడో తెలుసు అండి, ఎవరికేం తెలుసు, తెలియదు కదా. సంబంధం లేని సబ్జెక్ట్ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలోకి తల దూరుస్తారు. ఏమని మాట్లాడారు గోరంట్ల మాధవ్? గోరంట్ల మాధవ్ కూడా ఆ వీడియో గురించి కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడాను? మీరే తెలియాలి, మీరే చదివి మీకు. నేను అసలు మాట్లాడలేదు గోరంట్ల మాధవ్ గురించి. గోరంట్ల మాధవ్ గురించి నేను మాట్లాడలేదు. మీరు అన్న మన అంబటి రాంబాబు అన్న గురించి, అమర్నాథ్ గురించి, వీళ్ళందరి గురించి నేను మాట్లాడే మాట వస్తాయి. మాధవ్ గారి గురించి నేను మాట్లాడలేదు. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఏమైనా మీరు అడుగు పెట్టాలి? అసలు నాకు సంబంధమే లేదు సార్, కోదాడ దాడితే నాకు అడ్డులే, నాకేం సంబంధం సార్? సంబంధం లేదంటారు మీరు ఆంధ్ర వాళ్ళే కదా. ఆంధ్ర వాళ్ళు, మా నాన్నగారు ఆంధ్ర, మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం, 50 ఏళ్ళనాడు సెటిల్ అయిపోయాం, మా కర్మభూమి ఇదే, శాంతినగరే మా కర్మభూమి. కర్మభూమి శాంతినగరే సంబంధమే లేదు. ఏం సంబంధం? మా నాన్నగారు వచ్చిన ఊరు అక్కడి నుంచి ఎప్పుడు వలస వచ్చేసిన వాళ్ళం మేము, ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళమే, మాది శాంతినగరే మాది. మేము వస్తే పొంద పెట్టేది శాంతం వంద సార్. కర్మభూమి గురించి మాట్లాడితే జన్మభూమి గురించి మాట్లాడు. జన్మభూమి అంటే అక్కడ లేవు కదా సార్. ఓకే, లేరు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా? ఇప్పుడు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడరా? ఇంకా నువ్వు నాగరాజన్న, అమ్మ నిన్ను ఎట్ట తట్టుకోవాలి స్వామి, నేను ఉన్నా చెప్పండి అన్న. కాదన్నా, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదు అనుకుంటున్నా అన్న, మాట్లాడకూడదు అనుకుంటున్నా అంతే. మాట్లాడు కట్టుబడి ఉంటారా? అరే మాట్లాడితే ఒకవేళ పొరపాటు నోరు జారితే నోరు ఎందుకు జారుతుంది అంటే నాలుక నరం లేదా నిరూపిస్తారా? నీకుందా నరం? ఎవరు నీకు? నాకుంది, చాలా పొదుపు మాట్లాడుతుంది. అందరూ అదే అనుకుంటారా? నాగరాజు ఇంటర్వ్యూ వస్తే ఎక్కడ ఇరికిస్తాడో తెలియదు, అన్ని జాగ్రత్తగా పట్టుకోండి, బాక్స్ లో పెట్టుకోండి రా అంటున్నారు. అన్ని అవయాలన్నీ బాక్స్ లో పెట్టి రా, ఏదో నాకు గుంజుకపోతాడు అంటున్నారు. తెలంగాణ కదా, నా కర్మభూమి ఇదే అని అంటున్నారు. అలాంటప్పుడు పొరుగు రాష్ట్రం గురించి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడతారా? మాట్లాడరా? ఇటుక ఏమన్నా లైన్ గీసుకొని ఉంటారా చెప్పండి. అంటే మీరు అన్నారు కదా రాముడు గీసిన లైన్ అని. అట్లా మాట్లాడలే మాట్లాడుతున్నాను, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఊరికూరికే అది ఇది అంటుంటే నాకు కడుపు మండిపోతుంటది. మరి ఆయనతో అది జరుగుతూనే ఉంటుంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని పేర్ని నాన్నగారు, కొడాల నాన్నగారు అందరూ కూడా అంటూనే ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడు అంటారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి గారు, అందరు అంటూనే ఉంటారు. అంటూనే ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఒకసారి అది అనిపిస్తుంది. మరి అది అప్పుడు మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అందరితో స్నేహమే, మరి అందరితో శత్రుత్వం కూడా అవుతుంది కదా. అది అవసరమా మనకు? శత్రుత్వం ఎందుకు అయిందండి? విమర్శిస్తే శత్రుత్వం? విమర్శిస్తే శత్రుత్వం కదా. ఏ సంబంధం లేని బండ్ల గణేష్ గారు మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సంబంధం ఉందన్నాడు? పవన్ కళ్యాణ్ రాజకీయ సంబంధాలు? ఏం రాజకీయ సంబంధాలు? నాకు గురు, మా నా అభిమాన హీరో, నా దేవుడితో సంబంధం. అభిమానం ఉండవచ్చును కాక, అభిమానం ఉండి నేను గుండెల్లో ఉంటుంది. కాదండి, రాజకీయ సంబంధం కన్నా నేను అభిమానం ఉండి దేవుడిలో పూజించే పవన్ కళ్యాణ్ గారు అంటేనేమో సంబంధం లేదా? వాళ్ళు ఊరికే ఇప్పుడు వాళ్ళు ఎట్ట పడితే అట్లా మాట్లాడితే సంబంధం? పొలిటికల్ వారండి, పొలిటికల్ వారికి సినిమా సంబంధం ఏం సంబంధం? సినిమా ఏందండి? పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది? సినిమా తీయకపోయినా సినిమా సంబంధమే. పవన్ కళ్యాణ్ గారు తప్ప అన్న? పవన్ కళ్యాణ్ గారు మీకు లైఫ్ ఇచ్చారు, గొప్ప ప్రొడ్యూసర్. నేను తప్పడం లేదు సినిమా గురించి కాదు, పొలిటికల్ వార్లకు మీరు ఎందుకు దూరుతున్నారు? అరే పొలిటికల్ గా నేను చూడండి, పర్సనల్ గా చూస్తా. అరే మళ్ళీ పొలిటికల్ వార్లోనే మాట్లాడేది పర్సనల్ గా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా అంటారు. మరి ఎప్పుడు మీరు స్పందించలేదే? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు నేను ఎప్పుడు స్పందించలేదే? నిన్న టీడీపీ వారు భారతమ్మ గురించి ఒక సోషల్ మీడియాలో చేశారు, మరి స్పందించలేదే? అరే ఒక ట్వీట్ చేయలేదే? కాదన్నా, మరి మన చంద్రబాబు గారు మెసేజ్ బోనమ్మ గారి గురించి, భువనేశ్వరి గారు, వాళ్ళందరి గురించి మాట్లాడితే తప్పలేదా అండి? మరి ట్వీట్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేశాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయలేదు? భారతమ్మ గారు ఎందుకు తప్పన్నగా ఇప్పుడు అంటున్నారు? ఎప్పుడు? ఎవరో ఇంట్లో వాళ్ళని, ఇంట్లో వాళ్ళని అనిల్ గారు గురించి ఫోన్ చేశారు. భారతమ్మ గారిని గురించి మాట్లాడే స్థాయి నాది కాదన్న. వినండి, భారతమ్మ గారిని కానీ, విజయమ్మ గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళని రాజకీయాలు తీసుకురావటం అనేది తప్పే. ఇంట్లో వాళ్ళని విమర్శించడం తప్పే. యుద్ధంలోకి నువ్వు దిగేవు, నువ్వు నేను చూసుకోవాలి. నా భార్య, నా కూతురు, మా అమ్మ ఏం చేసింది? కరెక్ట్. అట్లాగే మీరు మీ ఇంట్లో వాళ్ళని ఏం చేశారు? ఊరికే ఒకళ్ళని ఇరిటేట్ చేయడానికి 100 ఆడు ఈడని మాట్లాడటం,
ఆంధ్ర రాజకీయాలు అంతా గలీజ్ రాజకీయాలు అండి. ఆడంటాం వీడంటాం. తెలంగాణ రాజకీయాలు అంత సత్యంగా ఉన్నాయా? 100% ఇండియాలో ఏమని మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు భాష ఏం మాట్లాడాడు సార్? మీరే చెప్పాలి సార్. ఏపీలో ఏం మాట్లాడారు మీరు చెప్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ఏపీ రాజకీయాలు అంత ఘోరమైన రాజకీయాలు తెలంగాణలో రావు చేయరు. ఏదైనా మాట్లాడతారేమో కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం. కే రేవంత్ రెడ్డి అనేవాడు ఇలా చెప్తున్నా, నువ్వు పోయి మీ అమ్మని అడుగు, ఆమె అమ్మని అడుగు, నేను ఏందో చెప్తున్నా. అంతేగాని పర్సనల్గా పోయి ఎప్పుడు ఎవరు మాట్లాడరు సార్ ఇక్కడ. ఓకే, మరీ అంత అడ్డగోలుగా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు లేడీస్ని మాట్లాడడం తప్పే, టీడీపీ వాళ్ళు వైసీపీ భారతమ్మను మాట్లాడడం తప్పున్నారు. చాలా తప్పు. 100% ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా వార్ జరుగుతుంది, దాని గురించి మీ కామెంట్ ఏంటి? సోషల్ మీడియా వార్ జరుగుతుంది. శోభమ్మ గారిని వెళ్ళి శోభమ్మ గారిని అడుగు, కలవకుండా శోభమ్మ గారిని అడుగు, నేనేదో చెప్తున్నాను. ఆవిడ మహాతల్లి, ఆవిడ గురించి అద్భుతం కింద ఇంటికి ఎవరు వచ్చిన శత్రువు వచ్చిన భోజనం పెట్టి పంపిస్తుంది, ఆవిడ చేసే పూజలు వాళ్ళు అని నేను ఆవిడ గురించి అద్భుతంగా విన్నా. మా మా కొడుకులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా దగ్గరుండే ఆనందినంట్రా బాబు, ఆనందినంట్రా బాబు అని పెట్టి పంపిస్తుంది. ఒకవైపు సినీ రంగంలో మీ కాలు, మరోవైపు రాజకీయ రంగంలో కాలు పెడుతుంటారు తీస్తుంటారు పెడుతుంటారు సినిమా రంగంలో కాలు పెట్టి ఆడలేదు. సినిమా రంగంలో మీ కాలు పర్మనెంట్ ఏందన్నా? రాజకీయ రంగంలో కాలు అలా పెట్టుకుంటారు. ఇప్పుడు మూడవ రంగం మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నారంట, టీవీ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు. మీరే ఎవరు చెప్పారు నీకు? తెలుసన్నా సమాచారము. ఏం మాట్లాడను, మాట్లాడే మాట్లాడని ఎందుకన్నా? సమాచారం అన్న, ఇరికీయడానికి ఎందుకు మాట్లాడతావు అన్న? అన్న లాభం ఏదుంటే ఆ వ్యాపారం చేయాలన్నా. లాభం వస్తుందని తెలిస్తే ఆలోచిస్తాం. ఏమండి మీడియా రంగం లాభం? మీరు అందరూ అడుక్కు తింటున్నారా? మరి మీడియా రంగం మీరు అందరూ అడుక్కు తింటున్నారా? పర్వాలేదండి, పాలే ఉన్నాము. మరి మీరు అడుక్కు తింటలేదు కదా, అది లాభం ఉంటేనే చేసేది. లాభం లేకుండా ఏం చేయాలి? మీడియా ఛానల్ లాభంలోనే ఉన్నాయా? అరే నేను పెడితే నంబర్ వన్ అవుతాను కదన్నా. మరి ఎప్పుడు పెడుతున్నారు? నాకు కుదిరితే పెడతా, లేదా పెట్టిన దానికి ఏం పెద్ద ఇంతకుముందు నీకు ముహూర్తం చెప్పాలనా? ఇది విజయదశమి పెడతా, దీపావళి పెడతా, రంజాన్కి పెడతా, నీకు చెప్పాలనా? నేను ముహూర్తం నా సొంత విషయాలు, నా పిల్లలతో నా భార్యతో ఏం మాట్లాడతాను, నా కుటుంబ విధాన వివరాలు చెప్పడానికి ఏందన్న నువ్వు? నాకేనా విస్తరించి బండ్లా గారు కాస్త బండ్లాని అయిపోతారేమో అనేసి మాకు ఆదాన్ని. గుజరాత్ లో పుట్టలేదు కదన్నా? గుజరాత్ లో పుట్టింటే అయ్యేవాడిని బండ్లాని, గుజరాత్ లో పుట్టింటే బండ్లాని అనిపించుకోవాలని ఉందా ఇక్కడ అంటే తెలంగాణ బండ్లాని అనేసి? ఏం లేదన్నా, బాగా బతకాలి, రాజకీయంగా పెరగాలి, మంచి స్థాయిలో ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందితో మంచిగా అనిపించుకోవాలి, పోరాడాలి, యోధుల్లా ఉండాలి, అమ్మ బండ్లా గణేష్ అనాలని కోరికలు ఉంటాయి. మీరు గొప్పవారనా? గొప్పవారని ఇదే ఎక్కువ మాట్లాడకు. రైట్ అంటున్నా, గొప్పవారు గొప్పగా ఉంటారు అని భగవంతుడు ఆశ, ఆశతో బతుకుతున్నా, భగవంతుడు దయండి, భగవంతు నేను అనుకున్న నేను సక్సెస్ అయితే మంచి పొజిషన్కి వస్తా. మంచి పొజిషన్ అన్న, చిన్న చిన్న ఇది అడుగుతున్నాను, మళ్ళీ మీరు తప్పగా అనుకోతే మీకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తాను. అది ఒంగోలు జట్టి వెంకటేశ్వర కోటి 20 లక్షలు చెక్ బౌన్స్ ఎందుకు అయిందన్న? చెక్ బౌన్స్ కేసు 100లు ఉంటాయి అన్న, చిన్న చిన్న మొత్తాలు కూడా చెక్ బౌన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 100 కేసులు ఉన్నాయి. నాకేం ఆర్థిక కేసుల గురించి కాదు, మోసపడ్డాది, మోసపోయిన కేసులు అయి ఉంటాయి. నువ్వు చెప్పే చూడు, మోసమైన కేసు ఒంగోలు జట్టి వెంకటేశ్వర్లు ఉన్నాయి, పొద్దుటూరులో 30 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలే కానీ, బండ్లా గణేష్ మర్డర్ చేశాడు, బండ్లా ట్రెస్పాస్ చేశాడు, బండ్లా గణేష్ మోసం చేశాడు, బండ్లా గణేష్ కొడుకు గుంజుకున్నాడు, బండ్లా గణేష్ ఒక అమ్మాయిని చేశాడు, ఉండవు కేసులు. ఆర్థిక లావాదేవీలు వ్యాపార తగాదాల్లో కేసులు ఉంటాయి. నిజంగా అన్నప్పుడు పోరాటి న్యాయస్థానం పోలీస్ వ్యవస్థ అని చెప్తే దానికి కట్టుబడి మనం ఉండాలి. భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. వాళ్ళకి మనం ఎవడైనా రాజ్యాంగమే, రాజ్యాంగం తర్వాత అన్న. ఇయ్యే ఈడేం తప్పు మాట్లాడుతున్నాం? ఇలా కూర్చొని ఇట్టి ఒప్పాక చెప్తున్నా రాజ్యాంగం మాకు తెలియదు ఆ రాజ్యాంగం అని. పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థను గౌరవించాలన్నా వాళ్ళ పరిధిలోనే వాళ్ళు చెప్పి తీర్పు చెప్తారు. నేను మిమ్మల్ని తప్పుగా అంటే నువ్వు తప్పే అంటావు. ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బతినడము, ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా. అరే బండ్ల గణేష్ గారు ఏంటి 20 లక్షలు చెక్ బౌన్స్ అని ఒక చర్చ అనేది వచ్చింది. 20 లక్షలు ఆర్థిక సిబిల్ రేట్ దెబ్బతింటదని ఈయనోడు కూడా చెక్ చేసి కేసు ఇస్తే దాని పోయి కట్టమంటావా? అది క్లారిటీ నేను వింటాను. కట్టమంటావా అంటున్నా?
మనం ఏదో వ్యాపారంలో చెక్లిస్తాం, వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో ఇంకోటి పొద్దుట అయితే బాగుంటుందో నేస్తారు. దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు ఒకరికి భయపడి కోటి 20 లక్షలు ఎందుకు బౌన్స్ ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం బౌన్స్ కాదు ఇంటి చెక్ ఉంటే రాసుకొని వేసారు కోటి రూపాయలే కోటి 20 లక్షలు పెంచకు కోటి రూపాయలే 20 లక్షలు నీకేం ఇస్తానంటే ఇందడు ఇటీవల నాకు అర్థం కాలేదు భీమలాయనకు సినిమా అప్పుడు అది ఆడియో లీక్ అయింది నిజంగా అది మీ ఆడియో నేను అది నాదే పిలవని పేరెంట్ వెళ్ళి అక్కడ నొక్కి నక్కి నక్కి ఉండడం ఎందుకు పిలవని పేరెంట్ మిమ్మల్ని పిలవలేదు నన్ను పిలవలేదు నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఏమి మీరందరూ కూడా వేదిక నుంచి బండ్లన్నా బండ్లన్నా అది నాది కాదు త్రివిక్రమ్ గారినే త్రివిక్రమ్ అన్నా కదా అది నాదే అది డైరెక్ట్ గారు చెప్పారు సారీ చెప్పి ఆ తర్వాత కొనసాగింపు ఏ కొనసాగింపు నా బండ్లన్నా బండ్లన్నా అడగమని నేనేం అనలేదే మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే ఏం లేదన్నా నేను అంద ఇదే నా వాయిస్ దాని గురించి వదిలే నా వాయిస్ అరే కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి ఓ రోజు కోపం వచ్చినంత మాత్రం మధ్య విడిపో ఏదైనా అంతే పాలపొంగు లాగిన మీరు పాలపొంగు ఏందండి మనిషి అన్నాడు కోపం రాదా ఇప్పుడు ఏమన్నారు మనిషి అన్నాడు కోపం రాదా అన్న ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా దేనికి హద్దు ప్రతి విషయం రాసి ఫలానా వాడికి ఇంత అద్దు ఉండాలి మర్డర్ చేస్తే ఇంత కోపం ఉండాలి మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా మాట్లాడతావు అన్న పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నువ్వు రాసి అన్నా ఇది మనాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి ఇంత ఉండాలి ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐ డ్రీమ్ ద్వారా దాన్ని ఫాలో అవుతాం మేము నేర్చుకుంటాం ఓకే నేను రాసి చేయలేనన్నా నేను అన్నిట్లో గమనిస్తున్నా ఏది జరిగినా కూడా ఈ మధ్యన ట్వీట్ల వ్యవహారం ఎక్కువైపోయింది బండ్ల గణేష్ గారికి ఆ ట్వీట్ ఒకటి బాగా నేర్చుకున్నారు అందులో తెలుగులో ట్వీట్ చేయడము ఇంగ్లీష్లో ట్వీట్ చేయడము బాగా నేర్చుకున్నారు ఎందుకు ఆ ట్వీట్లు ఊరికి ప్రతిదానికి అంటున్నా కాదన్న ట్వీట్ నాకు 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 నా వాక్ స్వాతంత్రం కానీ నాకు స్వాతంత్రం లేదా ఉందన్న కాదు అన్ని అవసర విషయాలు ట్వీట్ చేశా నువ్వు అనవసర విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక నన్ను నన్ను ఫాలో కాబాక నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను ఫాలో కావాలి నా ఇష్టం నాకు నచ్చింది ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు పెంచుతున్నా సరదాగా అదే అన్న ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా కూడా మీరు చాలా పెద్ద మనసు బండ్లన్న నిజము బండ్లన్న అంటే పెద్ద మనసు చిన్న మనసు నాకు తెలుసులే గానీ నువ్వు నువ్వు పాజిటివ్ మాట్లాడి నాకు నెగిటివ్ కనబడుతుంది నీలో ఎందుకు నెగిటివ్ ఎనర్జీ నువ్వు ఇప్పుడు నువ్వు నెగిటివ్ ఎనర్జీ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నెగిటివ్ అట్లాగే బండ్ల గణేష్ గారు మాట్లాడి రచ్చ చూడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది ఇదమ్మా ఇది అక్కడికి ఉండేది రా నీకేదో నాకు నా అభిప్రాయం అది నీకు దండం అన్నా నీకు దండం కాదన్నా ఎంత టోడైనా ఒకరిని పెంచడమే ఇబ్బంది అభిప్రాయం అది అది కూడా అబద్ధాన్ని కాదన్నా నాగరాజు అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నేను చెప్పమంటావా నీ దగ్గర కూడా అబద్ధం ఏందన్నా నేను నా మనసులో మాట్లాడి మాట్లాడుతున్నా అంటే ఎంత టోళ్ళకైనా ఒకరిని పెంచడం కష్టం అంటే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి ఇంకొకరు మీరు దత్త తీసుకున్నారంటే ఎంత గొప్ప మనసు మీద అసలు పిల్ల ఇక్కడ మా ఎక్కడ నేపాల్ లో పుట్టి ఇక్కడికి వచ్చింది అదే 2 నెలల పిల్ల ఊరికే ఉంటుంది ఇప్పుడు నా ఎలా వచ్చింది ఇక్కడికి వాళ్ళ అమ్మ నాయన మా దగ్గర పనిచేస్తారు ఓకే ఒక రోజు పోతుంటే పాపం నైట్ పోయి కింద విపరీతంగా ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంటే పైకి పోయినాక మా భార్య ఆ పిల్లోడు పిల్ల పిల్లోడ కూడా తెలియదు అప్పటి వరకు నాకు ఏడుస్తుంది వాళ్ళ పిల్లోడు ఎవరంటే 2 రోజు పిల్ల వాళ్ళ మదర్ పాలు సరిపోవట్లేదు అంట అంది మా ఆవిడ సరిపోవట్లేదు అంటే తీసుకున్నాం ఆ రోజు ఎత్తుకున్నాం ఈ రోజు వరకు సంఖ్య దింపలేదు ఇంకా ఓకే ఇప్పుడు పాలు పట్టారు కొందరు కుక్కల్ని పెంచడం కొందరు పక్షుల్ని పెంచడం నా మాట హాబీ ఒక పసిపిల్ల గొప్ప గుణం అవన్నీ నాకు చెప్పకన్నా నాకు నచ్చింది బంగారు రావే దాతల్లి టిష్యూ పేపర్ ఇరా ఇగో నమస్తే బెట్టు హలోను హలోను ఇగో ఇదంతా అమెరికా డ్రెస్లో నువ్వు
ఓకే ఇండియా వార్ది ఇది మాది ఓకే ఏం పేరు పెట్టావన్నా నీ పేరేందమ్మా నీ పేరేంద్రా అచ్చుడు అచ్చుడన్న అచ్చుడు తుడుచుకో తుడుచుకో నీ పేరేంటి చిటి బుజ్జి చెప్పనన్న నీ పేరేందమ్మా నీ పేరేంది నీ పేరేం తల్లి నాన్నకు ముద్దు పెట్టు నాన్నకు ముద్దు పెట్టు పెట్టవా ఏ పెట్టవా నాన్నకు ముద్దు పెట్టవా ఆయన పూచాడు అమ్మ నాగరాజు అని పెద్ద పూచాడు నువ్వు పూచోని చేసినండి పూచాడమ్మా ఎందుకో తప్పుగా అనుకుంటారు కానీ చాలా గొప్ప మనసు వాళ్ళ తల్లిదండ్రులు మీరు తీసుకొని ఆ రోజు పాల కోసం ఏడుస్తున్న బిడ్డను తీసుకొని ఈ రోజు వరకు చెంగ దింపకుండా మా దగ్గర తీసుకోపో అమ్మలో తీసుకొని పో ఇట్రా అచ్చుడు అచ్చుడు నాన్న బాబు తీసుకొని పో ఓకే అచ్చుడు నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు ఇక్కడ తట్టుకోలేవు నువ్వు నాన్న ఫైటింగ్ చేస్తున్నాడు తట్టుకోలేవు నువ్వు ఏం పేరన్నా దృష్టి వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్న పేరే దృష్టి దృష్టి ఓకే చాలా బాగుందన్న మరి ఎట్లన్నా ఇప్పుడు తెలంగాణలో త్వరలో మునుగోడులో బైపోల్ జరగబోతుంది కదా ఉప ఎన్నిక మరి ఏమైనా ప్రచారానికి ఏమైనా వెళ్తున్నావు వెళ్తా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తా కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తా ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్న ఓకే ఫస్ట్ ఒకటి రెండు ప్లేస్లో ఈ రెండు ఉంటాయి అన్న ఓకే ఓకే అంటే పాల్వాయి శ్రవంతి వర్సెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ క్యాండిడేట్ మరి బీజేపీ కమిటెడ్ రాజగోపాల్ రెడ్డి థర్డ్ ప్లేస్ వస్తున్నా ఎందుకట్లా ఎందుకట్లా అంటే నేనేం చెప్తా అన్న అక్కడ జనం అట్లా అంటున్నారు అట్లా వస్తుంది జనం కాదన్నా మీరు సర్వే చేయించారన్నా సీక్రెటింగ్ మీరు ఏమన్నా సర్వే నాకు తెలుసు కదా నేను పోయి పోతాను దాన్ని కనుక్కుంటా కదా అక్కడ బీజేపీ లేదు బీజేపీ లేదన్న అంటే బీజేపీ లేకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా సరే అక్కడ థర్డ్ ప్లేస్ వస్తుందన్నా అని చెప్పా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదన్నా చాలా అందగాడు కదన్నా వాటికి నేను ఆన్సర్ ఎట్టిస్తా అక్కడ తెలంగాణలో మునుగోడు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంది ఎవరు గెలుస్తారు అనేది నేను చెప్తాను నీకు అంటే రిజల్ట్స్ వచ్చినాక ఎవరైనా చెప్తారు రిజల్ట్స్ రాకముందు కూడా చెప్తాను బీజేపీ ఎందుకు మూడో స్థానానికి వెళ్తుందో చెప్పండి అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ బాగా కాంగ్రెస్ అడ్డా మునగోడు ప్రజలు కాంగ్రెస్ అడ్డా అది ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుందంట అని నా నమ్మకం ఆ అమ్మాయి వాళ్ళ శ్రవంతి వాళ్ళ ఫాదరు గోదనరెడ్డి సాబు మంచి పేరు ప్రఖ్యాతలు వాళ్ళ ఊరు అది ఆ అమ్మాయికి మంచి పేరు ఉంది మంచి క్యాండిడేట్ ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారు అట్లాగే రేపు టీఆర్ఎస్ కూడా మరి ఎట్లా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అక్కడ టీఆర్ఎస్ కూడా ఈ మధ్య బాగుంది అంటున్నారు పోటీ వాళ్ళ ఇద్దరి మధ్యన ఉంటుందని నా నమ్మకం అంటే గతంలో రెండు బైపోల్లో అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయారులేండి ఇది కూడా అక్కడే జరుగుతుందేమో కానీ ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ అది కాంగ్రెస్ సీట్ కదా సార్ కాంగ్రెసే గెలుస్తుంది సార్ బీజేపీ గెలిస్తే ఇప్పుడు ఏం చేయమంటావు బీజేపీకి వెళ్తే కోసుకుంటావు అని అడుగుతావు అదే నా ఉద్దేశం నేను అడగలేదన్న బీజేపీ గెలిస్తే అంటే ఏం చేయమంటావు నా అభిప్రాయం నేను చెప్పిన అన్న నీకు ఒకవేళ మీ అభిప్రాయానికి విరుద్ధంగా బీజేపీ గెలిస్తే గెలవదన్నా గెలవదు అని చెప్పి గెలిస్తే ఏంటి ఏ గెలిస్తే ఏముంటది ఏ ఎక్కడికి అని మానేయన్న వినికించేది కాదన్న అడుగుతున్నా మీ అభిప్రాయానికి విరుద్ధంగా బీజేపీ గెలిస్తే ఏంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డి గారు గెలిస్తే ఏంటి గెలవడన్నా వదిలే ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తే గెలవడని ఎలా చెప్తారన్నా మీరు మీరేమో హాస్టల్ జరా ఏమన్నా అన్నా ఇది నా అభిప్రాయం నీ అభిప్రాయం మాత్రమే అంత అది నా అభిప్రాయం బీజేపీ గెలవదు కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు అక్కడ టీఆర్ఎస్ అన్న నేను మళ్ళీ అదేంది రెండు పడవల మళ్ళాడా అరే పడవలు కాదండి ఆ రెండు మధ్యన పోటీ ఉంది ఇప్పటి పోటీ బిట్వీన్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరిలో ఎవరో ఏ 2-3 వేల ఓట్లతో అటు ఇటు ఉంటుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ టికెట్ కోసమేనా మీరు ఆశపడుతున్నారు ట్రై చేస్తున్నారా ఏమంటే నేను పనిచేసి బాగా గణేష్ పనికి వస్తాడు అని టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకపోతే పని చేస్తా ఒకవేళ టీఆర్ఎస్ మిమ్మల్ని గమనించి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా ఎవరు టీఆర్ఎస్ రేపు రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇలా ఎట్లా చెప్పాం సార్ ఓకే మీరు చెప్తారు కదా మేము చెప్పలేము అంటే ఇప్పుడు మూడు కోట్ల రేపు జరగబోయే ఈరోజు చెప్పేశారు అన్న కాదన్న జరగ ఇప్పుడు రాజకీయంలో ఏ క్షణం ఏం మారుతుందో చెప్పలేము పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మంత్రులైన చరిత్ర ఉంది ఇక్కడ భారతదేశం మొత్తం కూడా రాష్ట్రాల్లో అధికారాలు మార్చేసిన చరిత్ర భారతదేశంలో ఉంది ఎన్నో దేశాల్లో ఇలా మహారాష్ట్రలో గవర్నమెంట్ తీసేసి పెట్టింది గోవాలకు రకరకాలు అట్లున్నాయి కానీ రేపొద్దున ఏమవుతుందో రేపేమవుతుందో ఇవాళ నేను చెప్పడానికి నేను దేవుడు కాదు ఏమైనా జరగవచ్చు కానీ మంచి రాజకీయ నాయకుడిగా పెరగాలని కోరిక మాత్రం నాకు ఉంది ఓకే ఏపీ రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి నువ్వే కా అన్నా మాట్లాడద్దు నువ్వు అంటే చూస్తా మీరు ఎంత గట్టిగా నిలబడినావు ముందే నువ్వు మాట్లాడినా 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు నాకు పక్క రాష్ట్రం గురించి నాకు ఎందుకన్నా
అంతేనంటే మార్పు లేదు. పక్క రాష్ట్ర రాజకీయాలు కానీ విజయసాయి రెడ్డి ట్వీట్లకు కానీ ఇక స్పందించారు. ఇదేని స్పందించను, ఏ దానికి స్పందించను, నాకు అవసరం లేదు. మీ కర్మభూమి గురించే మాట్లాడుతుంటే మన తెలంగాణ బాగుండాలి, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాధ జరుగుతుంది. భారతదేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది, కళకళలు ఆడుతుంది. సాయంత్రం ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలి సైడ్ అటు పోతుంటే అమ్మ దుబాయ్లో ఉన్నావా, ఫారిన్లో అమెరికాలో ఉన్నావా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఎన్ని ఇట్లాంటి బిల్డింగ్లు ఇక్కడ వస్తాయి, నేను 10-15 ఏళ్ల ముందు 20 ఏళ్ల ముందు అమెరికా పోయినప్పుడు అనుకునేది నేను. ఫస్ట్ అబ్బా హైదరాబాద్ ఇట్లా అవుద్దా ఇప్పటికన్నా, దాని తలదన్నేలాగా అవుతుంది. చాలా గర్వంగా ఉంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఫైనల్ గా ఒకటే అన్నా, ఇంతకాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన బండ్ల గణేష్ గారు డేగల బాబ్జీ సినిమాలో హీరోగా నటించారు కదా, సంతృప్తినిచ్చిందా భవిష్యత్తు? ఓటీటీ రిలీజ్ అయింది, ఓటీటీ రిలీజ్ అయింది, నాకు సంతృప్తి ఏముందన్నా. వచ్చిన మంచి పాపం నా ఫ్రెండ్ అడిగాడు, యాక్ట్ చేశాను, ఓటీ రిలీజ్ చేశాను, చూసిన వాళ్ళందరూ బాగా చేసి ఉన్నారు, తమిళ్లో పార్థిపం చేశాడు, చేశాను అంతే. ఓకే, భవిష్యత్తులో మళ్ళా హీరో అవకాశాలు ఏమైనా వస్తాయి? హీరో ఎట్ట వస్తుంది అన్న, 50 ఏళ్ళు వస్తుంటే ముట్టి కిందకి, ఇంకా హీరో అయింది అన్న. చేశారు కదా 49 ఏళ్ళు, ఇప్పుడు ఇప్పుడు 49 ఏళ్ళే, నెక్స్ట్ ఇయర్ 50 వస్తుంది. అదే 49, ఒక సంవత్సరం తేడా ఏమవుతుంది? ఎందుకు హీరో? ఇప్పుడు మనం రియల్ హీరోలం కదా, సినిమా హీరో ఎందుకు తర్వాత? ఓకే, రియల్ హీరో వద్దు, రియల్ హీరో చాలా. రియల్ హీరోగా ఒక రాజకీయ నాయకుడిగా పెరగాలి, అన్ని విధాల్లో మనం నంబర్ వన్గా ఉండాలని కోరుకో. రాజకీయాల అయితే ఇంకా పిచ్ అయితే తగ్గలేదు అన్నా, ఒకసారి నువ్వు ఇందాక అన్నావు కదా అన్న, అది గులాని ఒకసారి అంటే నాకు పోదు కదన్నా, ఇప్పుడు తాగుపోతాడు ఉంటాడన్నా. ఇవాళ ఒక్కరోజు అబ్బాయి లాస్ట్ రోజు ఈ పెగ్గు తర్వాత రేపు నుంచి తాగండి అంటాడు, తెల్లారు 3 దాకా వాడు పడుకొని మళ్ళీ సాయంత్రం 3 దగ్గరకు వస్తాడు వేసి చూసి ఇవాళ ఒక్కరోజు తాగితే బాగుంటుందని ఆ రోజు లాస్ట్ అనుకుంటాడు. ఒకసారి ఒక అలవాటు పడినాక దాన్ని వదులుకోవటం కష్టం అన్న. మీకు వేరే దాంట్లో ఎంత ఇన్కమ్ వచ్చినా జర్నలిజం చేయకుండా మీరు ఉండగలరా? ఉండలేదు. అది ఎవడది అట్లాగే రాజకీయం మీద వచ్చింది. మా మదర్ ఫాదర్ కూడా నీకెందుకు రాజకీయాలు, నీకెందుకు రాజకీయాలు, నీకు నువ్వు అన్నట్టే అంటుంది మా అమ్మ, నన్ను సంపద ఉంటుంది, నీకెందుకు రాజకీయాలు, మనకి ఎందుకు రాజకీయాలు అంటుంటుంది. కానీ మనం అది వచ్చేసింది, దాన్ని ఏం చేయలేం. ఇప్పుడోసారి మనం అవ్వాలి, భగవంతుడి దయతో అవ్వాలి, మంచిగా ఉండాలని కోరిక. భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి ప్రజలు ఆదరిస్తే అవుతాం, లేకపోతే ఇట్లా మాట నీకు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూనే ఉంటాం. ఇకపోతే పవర్ స్టార్తో త్వరలో ఏమైనా సినిమా ఉందంటారా? ఇప్పుడేం సినిమాలు లేవన్నా. పవర్ స్టార్ అక్కడ ఆంధ్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకో, రాజకీయాల్లో ఉన్నారు కదా సార్. ఓకే ఓకే, నిన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ అనంతపురంలో జరిగింది, దాని మీద మీ కామెంట్ ఏంటో? చాలా బాగా జరిగింది, చిరంజీవి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. చిరంజీవి గారు చాలా అద్భుతంగా. బండ్ల గణేష్ గారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతానికి ఏం లేదన్నా, ఇట్లా పనులు చేసుకుంటా పోతాం. ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా, ఎట్లా ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటని చూస్తాం. రాజకీయ భవిష్యత్తు అంటే ఎక్కువ దృష్టి ఇప్పుడు సినిమాల కన్నా రాజకీయాల మీద పెడుతున్నారా? అన్నిటి మీద పెడతాం సార్, ఒకదాని మీద పెడతాం. సినిమాల మీద పెడితే 2 డబ్బులు వస్తాయి, రాజకీయాల్లోకి పోతే డబ్బులు పోతాయి. సినిమాల్లో పోతే, సినిమాల్లో పెట్టినా కూడా డబ్బులు వస్తాయి పోతాయి, రాజకీయాల్లో కూడా డబ్బులు వస్తాయి పోతాయి. ఇదన్నా ప్రతి దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అన్నిట్లో వస్తే అందరూ చేస్తారు వ్యాపారం. అన్నిట్లో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. అన్నిట్లో లాభాలుంటాయి, నష్టాలుంటాయి. అన్నిట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే రావాలి. ఓకే ఓకే, నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారు సత్యం అని ఇందిరాదేవి గారు మరణించారు కదా, అవును, వెళ్ళారా? వెళ్ళానన్నా, వెళ్ళొచ్చాను. ఓకే, నిన్న మార్నింగ్ వెళ్ళొచ్చానన్న. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలుకి? ఏం చెప్పదలు, నువ్వు వస్తే ఇంటర్వ్యూ వచ్చి నన్ను ఇరికీకుండా ఉండాలరా బాబు అని తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదన్నీ ఇరికే నీ దెబ్బకి. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇప్పటికైనా ఏపీ రాజకీయాల జోలికి నేను వెళ్ళను అని చెప్పారు, చూద్దాం. బల్లన్న రాజకీయాల జోలికి వెళ్ళను అంటే మీరే అన్నారు కదన్నా, సినిమా వేరు రాజకీయ వేరని. నేను ఇక మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడను. ఓకే, గతంలో ఒక ఇంటర్వ్యూ లేదో చూశాను అన్న, బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి ఒకరిని తీసుకెళ్ళాను, ఇప్పుడు అతను చాలా పెద్ద రాజకీయ నాయకుడు, ఇప్పుడు అది ఇదని. ఎవరన్నా నాయకుడు నాకు అర్థం కాలేదు. నువ్వే? నేనా? నేను రాజకీయ నాయకుడు కాదన్నా, నేను జర్నలిస్ట్. రాజకీయ నాయకుడు కంటే ముదురు ఇంకా నువ్వు. నువ్వు రాజకీయ నాయకులను తెకమెక పెట్టి మకతెక చేసి కక్కిచ్చేవాడు నువ్వు. నేను సాధారణ జర్నలిస్ట్ అన్న. నువ్వు అట్లా అనుకుంటున్నా మేము అనుకోము, నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటా నేను. ఓకే అంటే బొత్స సత్యనారాయణతో ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందన్న? అది కూడా ఫోన్ చేసి మాట్లాడమంటావా? అంటే అది తెలుసు, అందరికి తెలుసు, మీరిద్దరు మంచి ఆత్మీయులు అని తెలుసు. ఫోన్ మాట్లాడాల్సినంత పని ఏం లేదు, ఆత్మీయత ఉందని తెలుసు. అందుకు అడుగుతున్నా ఇప్పటికంటే ఏపీ రాజకీయాలకు వెళ్ళి కూడా గుర్తుపెట్టుకోన్న, నాతో ఒకరితో రిలేషన్ ఏర్పడ్డాక కట్ అవటం అనేది జరగదు. ఓకే, అంతే. ఇప్పుడు మీరు నేను
ఫ్రెండ్స్ ఒక 5 6 ఏళ్ళ నుంచి మీ ఇంటర్వ్యూ ఇచ్చి అయిపోయిన అప్పుడు మనం మాట్లాడుకుంటాం అది రెగ్యులర్ గా స్నేహం వేరు మన ఇది వేరు మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటాం ఇక్కడ పోట్లాడతాం అక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాం ఈ ఏం పోట్లాడతావు చెప్తున్నా అంతేగా నాకు అంత ఈజీగా నేను ఒక బంధాన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడను నేను అంత దూరం తెచ్చుకోని ఏదైనా ఎవరైనా నేను అభిమానిస్తా ప్రేమిస్తా నేను బంధం తెచ్చుకోదానంటే ఇక అంతే కావాలి మళ్ళీ మాట్లాడనంతే ఓకే కదా మా భవనం కోసం ఆమె ఇచ్చారు కదా ఇప్పుడు ఏమన్నా మా భవనం కోసం మీరు పట్టుబడుతున్నారు ఇప్పుడు లేకపోయినా అంటున్నా ఇప్పుడు అడిగే హక్కు ఇప్పుడు ఎలక్షన్ అడుగుదాం అన్నా ఎలక్షన్ సపోర్ట్ అడుగుతాం ఇప్పుడే ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ రాబోయినప్పుడు అడగాలి సార్ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుదాం ఓకే థాంక్యూ బండ్ల గణేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు చూద్దాం ఇప్పటికైనా అదే మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఏపీ రాజకీయాలకు మళ్ళీ ఏళ్ళు పెడతారో కాలు పెడతారో భవిష్యత్తులో ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి ఒక పార్టీకి ఒక పార్టీని భుజాన్ని వేసుకొని నడుస్తున్న వ్యక్తి నాగరాజు గారు ఆయన మనసులో ఏ పార్టీ ఉందో నాకు తెలుసు ఆయన ఎందుకు సార్ మమ్మల్ని అందరిని ఇరికిస్తాడు న్యాయం కాదు కదా ఒక జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ గా ఉండాలి అందరూ సమానమే నా రిక్వెస్ట్ ఇది కట్ చేశారంటే మాత్రం ఊరుకోను ఓకే ఇది కూడా ఐటర్ గారు ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా ఉంటూ సినిమాలు సినీ రంగం గురించి చూసుకుంటే బాగుంటుంది ప్రొడ్యూసర్ గా కాకుండా అలా రాజకీయాల్లోకి వెళ్ళడము ఏపీలో రాజకీయ నాయకులను రాజకీయానికి 60-70 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఉంది ఎంజీఆర్ దగ్గర నుంచి అదే జర్నలిజానికి రాజకీయానికి కూడా నిత్యం ఉంటుంది సంబంధం అండి భార్యాభర్తల సంబంధము జర్నలిజానికి రాజకీయానికి రాఘోపాల్ రావు గారు గారి దగ్గర నుంచి ఎంతో మంది మోహన్ బాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నాళ్లే జయసుధ గారు జయప్రద గారు ఎంతో మంది అట్లాగే నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఒక పార్టీకి బానిసగా ఒక పార్టీ భుజాన కర్ణేసుకొని మోసేవాడు అది జర్నలిస్టే కాదు అది రాజకీయ ఇండిపెండెంట్ అభిమానించేవాడిని ప్రేమించేవాడిని ప్రేమిస్తా దేశించేవాడిని దేశిస్తా ఈయనలాగా నువ్వు టీడీపీ అట్టందా ఇది అట్టందా నువ్వు కాదు మీరు జనసేన పక్క ఒక వర్గ ఒక పార్టీ మనిషి అన్నా అది కరెక్ట్ కాదు మీరు మనస్ఫూర్తి చెప్పండి మీరు ఒక పార్టీ మనిషి కాదా మీరు ఒక పార్టీ మనిషి కాదా 100% కాదు నాకు 100% కాంగ్రెస్ అభిమాని నేను కాంగ్రెస్ అభిమాని కేసీఆర్ ని మెచ్చుకున్నా ఆయన పథకాలు నచ్చినాయి కాబట్టి మెచ్చుకున్నా గానీ కేసీఆర్ నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని సరే నేను కూడా అడుగుతున్నా అసలు కాదు సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే బాధ అవుతుంది కదా అదే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా అప్పుడు మీరు వాదపడలేదా మీ కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీకి ఎందుకు మద్దతు నేను అవన్నీ మాట్లాడను నేను అవన్నీ మాట్లాడను నేను మాట్లాడను నువ్వు ఒక యాజ్ జర్నలిస్ట్ గా ఒక జర్నలిస్ట్ గా ప్రజలకి నాయకుల మధ్యన వార్తలు సేకరించి ప్రజలందరికీ మీ అందుబాటు చేసే వ్యక్తిగా తటస్థంగా ఉండాలి న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి కానీ ఒకడికి మా ఇల్లు బాగుంటది అది గొప్ప ఇది గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు ఎంత పడుకుంది వాళ్ళది ఎంత బాగుంది నువ్వు అది చూడవాయా అది చూడవాయా అంటే కుదరదు న్యాయం ఉండాలి అందరితో ఒకేసారి న్యాయం కాదు కదా ఒక స్వర్గం ఒక ధర్మంతో మాట్లాడాలి కానీ ఒక వర్గం కోసం ఒక పార్టీ కోసం మాట్లాడితే అది ఎట్ట జర్నలిజం మాట్లాడతారా రాజుగారి భార్య మంచిది అంటే మంత్రి గారి భార్య రాజుగా ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచి వాళ్ళు అంటే పక్కడ చెడ్డాడనే కదా టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పొగిడాను ఆయన మంచి పనులు చేస్తున్నాడు మంచి వాడు అని చెప్పాను అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా నేను మాట్లాడు కెమెరా చెప్తా ఎందుకంటే నువ్వు కట్ చేస్తావని నువ్వు జర్నలిజంగా చేయి ధర్మంగా చేయగలి అన్న ఈ రాజకీయాలు చేద్దు ఇందులో ఏమాత్రం కట్ అయినా మీరు తెచ్చారే ఇంటర్వ్యూ చూసి మీరే న్యాయం నమస్తే నమస్తే బండ్ల గణేష్ గారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్